తెనాలి సుల్తానాబాద్ లో శ్రీ మణికంఠ మార్కండేయ సేవా సమితి వారి ఆధ్వర్యంలో జొన్నాదుల శ్రీనివాసరావు గురుస్వామీజీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన 12వ వార్షిక అన్న సంతర్పణ కార్యక్రమాన్ని తెనాలి శాసనసభ్యులు అనాబతిన్ శివకుమార్ చౌత్రి మీదుగా సోమవారం ప్రారంభించారు. తెనాలి సుల్తానాబాద్ లో శ్రీ మణికంఠ మార్కండేయ సేవా సమితి ఆధ్వర్యంలో జొన్నాదుల శ్రీనివాసరావు గురుస్వామి నేతృత్వంలో ఏర్పాటు చేసిన 12వ వార్షిక అన్న సంతర్పణ కార్యక్రమం సోమవారం తెనాలి శాసనసభ్యులు అనాబతిన్ శివకుమార్ చౌత్రి మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వామి భక్తులకు దీక్షాపురులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాభతి శివకుమార్ మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా శ్రీనివాసరావు గురుస్వామి మాలధరించిన దీక్షాపురులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టడం సంతోషకరమని అన్నారు. 41 రోజుల పాటు దీక్షాపురులకు అన్నప్రసాద వితరణ చేయడం అభినందనీయమని అన్నారు. కోవిడ్ బారి నుండి అయ్యప్ప స్వామి ప్రజలను త్వరితగతిన విముక్తి పొందించాలని కోరుకున్నారు. కార్తీక మాసం మొదటి సోమవారం గురుస్వామి గారి శ్రీనివాస గారి ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాల నుంచి అయ్యప్ప మాలదారులందరికీ ఈ ప్రాంతంలో రోజు అన్నదానం చేసే కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేయటం, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో అయ్యప్ప మాలదారులందరికీ అన్నదానం చేసే కార్యక్రమాన్ని శ్రీనివాస గారి నాయకత్వంలో చేయటం తప్పకుండా అయ్యప్ప స్వామి ఈ ప్రాంతంలో కానీ అలాగే దేశవ్యాప్తం కానీ కరోనా వైరస్ నుంచి మనందరినీ కాపాడాలని కాపాడతారని శ్రీనివాసరావు గురుస్వామి మాట్లాడుతూ భక్తుల సహాయ సహకారాలతో ప్రతి ఏటా దీక్షాపురులకు సద్ది కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిరికృష్ణ, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, ప్రసన్నక రమణ పలువురు నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమం 12 సంవత్సరాల నుంచి అయ్యప్పలకు భోజనాల కార్యక్రమం చేస్తున్నామండి. సద్ది కార్యక్రమం ఇది 12వ సంవత్సరం కాబట్టి భక్తుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతున్నామండి. ఇది 12వ సంవత్సరం. కేంద్రంలోని ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మోటార్ వాహన చట్టంతో రవాణా రంగం కుదేలవుతుందని సిఐటియు తెనాలి అధ్యక్షుడు ములకా శివసామిరెడ్డి తెలియజేశారు. సోమవారం స్థానిక రామస్వామిపేటలోని ఫ్రెండ్స్ మినీ లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మోటార్ వాహన చట్టం వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ములకా శివసామిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మెలో వాహన యజమానులు, డ్రైవర్లు పాల్గొనాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఇవాళ ఈ మోటారు వాహన చట్టం వల్ల మొత్తం మోటార్ వాహన రంగం అంతా కూడా కుదేలైపోయింది. 100కి 50% కూడా ఇవాళ దీని మీద వచ్చే ఆదాయం అంతా కూడా ప్రభుత్వానికి పోతుంది. అటువంటి ఆదాయాన్ని కార్పొరేట్లకి లేకపోతే విదేశీయులకి కట్టబెట్టే విధంగా మోడీ గారు సవరణ చేశారు. వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 21ని తీసుకొచ్చింది. దీనివలన మా అధిక పెనాల్టీలు చలానాలు విధించడం వలన అసలు 2 ద్విచక్ర వాహనాల నుంచి మరి పెద్ద వాహనాలు కూడా రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి లేదు. శక్తి లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు టీవీ చలపతిరావు మాట్లాడుతూ రవాణా రంగాన్ని కుదేలు చేసే చట్టాలను ఐక్యంగా తిప్పికొట్టాలన్నారు. జీవో నెంబర్ 21ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం ప్రజలపైన దుర్మార్గంగా అమలు చేస్తున్నటువంటి ఈ జీవో నెంబర్ 21ని పూర్తిగా లారీ ఓనర్స్ అసోసియేషన్ వ్యతిరేకిస్తూ ఉంది. మీరు గవర్నమెంట్ పరిధిలో చేయవలసినటువంటి ఏ విధమైనటువంటి రవాణా రంగానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పూర్తిగా మీరు డెవలప్ చేయకుండా ఎక్కడ పడితే అక్కడ ఈ చట్టాన్ని అమలు చేసి. కార్యక్రమంలో షేక్ హుస్సేన్ వలీ, షేక్ మీరా ఖాన్, శ్రీను, కరిముల్లా, సుబ్బయ్య, రమేష్, బాషా, జిలానీ, శ్రీను, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో ఫుడ్ ఫర్ హంగర్స్ ఆధ్వర్యంలో కారం రాకేష్ తన తమ్ముడు కుమార్తె కారం ఐరా దినేష్ మొదటి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు సౌపాటి కిరణ్ మాట్లాడుతూ కారం ఐరా దినేష్ తొలి పుట్టినరోజు సందర్భంగా పెదనాన్న రాకేష్, మేనమామ అనిల్ సేవా కార్యక్రమం చేపట్టడం, మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. ఐరా దినేష్ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఐరా దినేష్ అనే మొదటి పుట్టినరోజు ఈరోజు జరుపుకోవడం జరిగింది. అమెరికాలో ఉంటున్న వాళ్ళ కూతురికి వాళ్ళ పెదనాన్న రాకేష్ మరియు వాళ్ళ మామయ్య అయిన 29వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఏతాట అనిల్ వీళ్ళ ఆధ్వర్యంలో వారి పెదనాన్న వారి మామయ్య స్థానిక రైల్వే స్టేషన్లో పేదలకు 300 మందికి అన్నదానం చేశారు. కారం రాకేష్ మాట్లాడుతూ ఐరా దినేష్ పుట్టినరోజును పురస్కరించుకుని
సేవా కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అభ్యర్థి యాతాటి అనిల్, వైసీపీ నాయకులు మన్నో ప్రభాకర్, నాలాది ప్రభాకర్, సిహెచ్ సురేష్ రెడ్డి, శ్రీకృష్ణ, దుబాయ్ బాబు, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మా నా కూతురు బర్త్డే అయిన నా తమ్ముడు కూతురు బర్త్డే అయిన అమెరికాలో ఉంటున్న ఐరా దినేష్ బర్త్డే జరుపుకోవడానికి వీళ్ళందరూ సహకరించినందుకు గాను వీళ్ళందరూ మొక్కలు నాటే విధానంలో కావచ్చు మరియు ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో కావచ్చు వీటన్నిటిలో సహకరించినందుకు వీళ్ళెంతో విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించి ఇక్కడ పేదలకు కావచ్చు అక్కడ మొక్కలు నాటే విధానంలో కావచ్చు వీటన్నిటికి సహకరించినందుకు గాను ధన్యవాదాలు తెలియజేస్తూ స్థానిక నాజర్పేటలోని మనీలు వృద్ధాశ్రమంలో సోమవారం పట్టణానికి చెందిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి స్వరలయ వేదిక వ్యవస్థాపకులు లక్కరాజు సాయి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆశ్రమవాసులకు ప్రత్యేక భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లక్కరాజు సాయి మాట్లాడుతూ తన జన్మదిన సందర్భంగా ఆశ్రమవాసులకు భోజన సదుపాయం కల్పించడం జరిగిందన్నారు. ఆశ్రమంలో ఏ ఆసరా లేని నిరాశ్రయులకు అన్న సదుపాయాలు కల్పిస్తున్న నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు మురళి, భారతి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ నా జన్మదిన సందర్భంగా ఈ మనయిలోనే ఇక్కడ వృద్ధాశ్రమం రావడం జరిగింది. చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఏ ఆసరా లేని వాళ్ళకి వాళ్ళు భరోసా కల్పిస్తున్నారు. ఎవరిని ఏం అడగకుండా వచ్చిన వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకొని వాళ్ళు అందరికీ తృప్తిగా భోజనాలు వసతి చేస్తున్నారు. అద్భుతం ఇది. ఇలాంటి ఆశ్రమం తెనాల్లోనే చుట్టుపక్కల లేదని గట్టిగా నమ్ముతున్నాను. ఈరోజు ఈ కాసేపు ఈ పెద్దవాళ్లతో ఉండటం వాళ్ళ ఆశీస్సు తీసుకోవడం నా పూర్వం సుకృతంగా భావిస్తున్నాను. కార్తీక మాసం ప్రారంభ దినమే కార్తీక సోమవారంతో ప్రారంభం కావడంతో సోమవారం తెనాలి పట్టణంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పరమ పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా తెనాలి పట్టణంలోని ఆలయాలన్నీ భక్తులతో సోమవారం కిటకిటలాడాయి. కార్తీక సోమవారం కావడంతో వేకూజాము నుండే భక్తులు విశేష సంఖ్యలో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. స్థానిక గంగారంపేటలోని శ్రీ పర్వతీవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస పూజలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మహిళలు విశేష సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలను వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. వేకూజాము నుండే భక్తులు తరలిరావడంతో ఆలయ అధికారులు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేపట్టారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అశోక్ రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలకు లోబడి ఆలయంలో భక్తులకు దర్శనం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలను అర్చకుల చేత నిర్వహించినట్లు పేర్కొన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ఆలయాలకు రావద్దని కోవిడ్ నియమాలను పాటించాలని సూచించారు. కార్తీక మాసం మొదటి రోజు తెల్లవారుంచే జాము నుంచి కూడా భక్తులందరూ కూడా విశేషంగా ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే కోవిడ్ నిబంధనలకు లోబడి కూడా ప్రతి ఒక్క భక్తులు కూడా మాస్కులు శానిటైజ్ చేసుకోవడం, సామాజిక దూరంగా పాటిస్తూ ఒకరికొకరు సహకరించుకొని ఆలయంలో అందరికీ దర్శనం కలిగి ఏర్పాటు చేశారు. కాబట్టి రోజు ఇదే విధంగా కంటిన్యూగా ఈ కోవిడ్ నిబంధనలకు పాలు లోబడి కార్యక్రమం జరుపుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. వీళ్ళందరూ సహకరించినందుకు కూడా మరిన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కార్తీక మాస ఫెస్టివల్ ఆఫీసర్ శివారెడ్డి మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారం భక్తులు మాస్కును ధరించి ఆలయాల్లోకి రావాలని సూచించారు. పాత శివాలయంలో శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తెల్లవారుజాము 4 గంటల నుండి దర్శనానికి వచ్చారు. కోవిడ్ నిబంధనలకు లోబడి భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి దర్శనం ఏర్పాటు చేయటం అయింది. తోటలు కూడా దీపారాధన చేసుకోవడానికి అవకాశం కల్పించాము. అలాగే స్థానిక రామలింగేశ్వరపేటలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం, తెనాలి మారిస్పేటలోని శ్రీ చంద్రమౌళేశ్వర స్వామివారి ఆలయాలతో పాటు పలు ఆలయాల్లో కార్తీక మాస పూజలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఔత్సాహికులైన కళాకారుల్లో నిద్రాణమై ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి స్వరలయ ప్రొడక్షన్ ఎంతగానో తోడ్పాటును అందిస్తుందని స్వరలయ వ్యవస్థాపక అధ్యక్షుడు సాయి లక్కరాజ్ అన్నారు. సోమవారం తెనాలి కొత్తపేటలోని హోటల్ అతిథి గృహంలో జరిగిన కార్యక్రమంలో స్వరలయ ప్రొడక్షన్స్ బ్యానర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాయి లక్కరాజు మాట్లాడుతూ ప్రేక్షకులకు, వీక్షకులకు మంచి సందేశాన్ని, వినోదాన్ని ఇవ్వాలనే ప్రధాన ఉద్దేశంతో పాటు నిర్మాణాత్మక విధానాలు, వినూత్న ఆలోచనతో లఘు చిత్రాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. నేటి సమాజంలో మానవ విలువలకు అద్దం పట్టే సందేశాత్మక అంశాలను ప్రొడక్షన్ ద్వారా రూపొందించడం ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించాలని తమ ప్రధాన ఉద్దేశం వివరించారు. స్వరాలయ వేదిక దేశ విదేశాల్లోనూ ఖ్యాతిని ఆర్జించిందని, అదే స్ఫూర్తి కొనసాగించినట్లు పేర్కొన్నారు. అనే సంగీత సాంస్కృతిక సంస్థ ద్వారా వందలాది కార్యక్రమాలు నిర్వహించిన మేము దాదాపు 2 దశాబ్దాల తర్వాత లఘు చిత్రాల
అంశంపై దృష్టి సారించడం జరిగింది. తొరలయ్య ప్రొడక్షన్స్ అనే బ్యానర్పై లఘు చిత్రాలు తెనాలి వేదికగా నిరంతర వాహినిలా రాబోతున్నాయి. ప్రతిభగల కళాకారులకు అవకాశం కల్పించడం, ఎవరైతే తమ ప్రతి ద్వారా మేము ఒక ఎపిసోడ్ తీసిన తర్వాత అందులో వాళ్ళ అత్యున్నత నటనను కొనసాగిస్తారో వాళ్ళకి మళ్ళీ అవకాశం కల్పించడం, ఇది ఒకదాని తర్వాత ఒకటి నడుస్తూనే ఉంటాయి. చక్కటి సందేశాన్ని గతంలో స్వరలయ వేదిక ఎట్లా అయితే దేశ విదేశాల్లో అద్భుతమైన ఖ్యాతి గడించిందో అదేవిధంగా స్వరలయ ప్రొడక్షన్స్ కూడా మంచి స్థలం ఇస్తామని వాగ్దానం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సభలో విజయ్, చార్లీ, శ్రీరామ్, మోహన్, రమణ, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు స్వరలయ వేదిక అనేది ఒకటి స్థాపించి దాని ద్వారా లఘు చిత్రాలు తీయడానికి ముందుకొచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఆ కార్యక్రమం విరమించుకుంటాను. తెనాలి ముత్తుశెట్టిపాలెంలో ఆదివారం విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందిన మహిళల మృతదేహాలను తెనాలి శాసన సభ్యులు అన్నాపతి శివకుమార్ సందర్శించి వారికి ఘన్యవాళ్లు అర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. తెనాలి ముత్తుశెట్టిపాలెంకి చెందిన 76 వృద్ధురాలు పాలపర్తి రమణమ్మ, 29 వివాహిత జ్యోతిలు ఆదివారం విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందిన సంఘటన విదితమే. చేతి పంపుకు విద్యుత్ మోటారు వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో ఇద్దరు చనిపోవడంతో ముత్తుశెట్టిపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పట్నంలో ఇదొక పెద్ద చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే శివకుమార్ మృతుల కుటుంబ సభ్యులను సోమవారం పరామర్శించారు. మృతదేహాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలను ఓదార్చారు. ప్రభుత్వ పరమైన సహాయ సహకారాల గురించి అధికారులతో ఎమ్మెల్యే శివకుమార్ చర్చించారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా ఈ నెల 26 చేపట్టిన సార్వత్రిక సమ్మెలో కార్మికులు, కర్షకులు విశేషంగా పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం తెనాలి పట్టణంలో సమ్మెపై సిఐటియు నాయకులు బుక్లెట్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు హుస్సేన్వలి మాట్లాడుతూ అన్ని రంగాల్లో నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చేలా మోదీ ప్రభుత్వం పనిచేయడం తగదని అన్నారు. ప్రభుత్వ విధానాలను ఉపసంహరించుకోవాలని ఈ నెల 26 చేపట్టిన దేశవ్యాప్త సమ్మెలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మీరాఖాన్, ఎం శివసాంబిరెడ్డి, సుభాని, సుబ్బయ్య, షేక్ బాషా, టీవీ చలపతిరావు, ఏ సుబ్బయ్య, జిరాని తదితరులు పాల్గొన్నారు. మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈనాడు అన్ని రకాల ప్రజలకి ఏ టు జెడ్ ఇన్ని రకాల ప్రజలు ఉన్నారో అన్ని రకాల ప్రజల ఇబ్బందులు పాలు చేసే నిర్ణయాలు తప్ప వేరే నిర్ణయాలు ఏం చేయడం లేదు. ఒకప్పుడు భారతదేశం ఈస్టిండియా కంపెనీ కింద ఉండేది. ఈస్టిండియా కంపెనీ కింద ఉన్న తర్వాత బ్రిటిష్ వాళ్ళ కింద పోయినప్పుడు 200 సంవత్సరాల పాటు పోరాడి మనం స్వాతంత్రం సంపాదించుకున్నాం. అలాంటి స్వాతంత్రంగా పోగొట్టి మళ్ళీ ఈస్టిండియా కంపెనీకి వెళ్లే విధంగా, అలాంటి కంపెనీలకు వెళ్లే విధంగా ఈ దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలకి, అలాగే విదేశీ పారిశ్రామికవేత్తలకి ఇన్నాళ్ళు మనం కష్టపడి సంపాదించుకుని మన సంపదన మొత్తాన్ని వాళ్ళు కొల్లగొట్టుకునే విధంగా వాళ్ళకి అప్పచెప్పడం కోసం మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఆంధ్ర రాబిన్హుడ్గా పేద ప్రజల గుండెల్లో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న స్వర్గీయ వంగవీటి రాధా 75 జయంతిని పురస్కరించుకుని కీర్తిశేషులు వంగవీటి రాధా రంగా స్మారక కాపు యోజన సేవా సమితి వారి ఆధ్వర్యంలో తెనాలి స్టేషన్ రోడ్లో సోమవారం వంగవీటి రాధా 75 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రాశ్రీని పర్యవేక్షణలో కీర్తిశేషులు వంగవీటి రాధా రంగ స్మారక కాపు యువ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తన్నీరు శివశంకర్ ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద అన్నార్థులకు అన్నదాన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ముందుగా సేవా సమితి సభ్యులు వంగవీటి రాధా చిత్రపటానికి, వంగవీటి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన్యవాళులర్పించారు. ఈ సందర్భంగా వంగవీటి రాధారంగ స్మారక కాపు యోజన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తన్నీరు శివశంకర్ మాట్లాడుతూ పేదల పాలిట పెన్నిదిగా, ఆశ్రయించిన వారికి ఆపద్ బాంధవునిగా, ప్రజల గుండెలో నిలిచిన వంగవీటి రాధా 75 జయంతిని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. పెత్తందారి వ్యవస్థకు ఎదురుదిరిగి అసూలు బాసిన రాధా జీవితం ఎప్పటికీ ఒక సంచలనాత్మక చరిత్ర అని అన్నారు. విజయవాడ పట్టణంలో పౌరుషాల పులిబిడ్డగా మరి కుల పెత్తందారి వ్యవస్థను నిర్మూలించి మరి అడ్డుకట్ట వేసి అక్రమ గుండెల్లో సింహస్వప్నమై నిలిచినటువంటి స్వర్గీయ కీర్తిశేషులు వంగవీటి రాధా గారి 75 జయంతి కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా తెనాలి పట్టణంలో వంగవీటి రాధా రంగ స్మారక కాపు యోజన సేవా సమితి ఆధ్వర్యంలో తెనాలి స్థానిక రైల్వే స్టేషన్ వద్ద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మరి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి సభ్యులు కాళిదాస్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పేదలకు సేవ చేసిన వ్యక్తులు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారంటూ స్వర్గీయ వంగవీటి సోదరులే నిదర్శనమని అన్నారు. నాడు బడుగు బలహీన వర్గాల పక్షాన్ని నిలిచి వంగవీటి రాధా సాగించిన పోరు చిరస్మరణీయమైన కితాబిచ్చారు. రాధా 75 జయంతిని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. మన ఆంధ్ర పులిబిడ్డ వంగవీటి రాధా గారి 75 జయంతి సందర్భంగా తన్నీరు శివశంకర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున రైల్వే స్టేషన్ సెంటర్లో అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాటి పరిస్థితులకు ఎదురొడ్డి అనేక మంది పేద బడుగు బలహీన వర్గాలకు, బీసీ ఎస్సీ ఎస్టీలు అందరికీ కూడా అండగా నిలబడి ఆ రోజున రాధాగారు నిలబడి అందరికీ కూడా న్యాయం చేశారు.
ఈ కార్యక్రమంలో విష్ణుశెట్టి శేషుబాబు, కళ్యాణం కళ్యాణ్ కుమార్, విష్ణు మొలకల బ్రదర్స్ అన్నం రవి, అడపల శ్రీను, అన్నం శెట్టి ఏడుకొండలు, తవిటి భాస్కర్, చెట్టుపల్లి శ్రీనివాసరావు, కొలకూరు గ్రామ జనసేన పార్టీ నాయకులు గుంటూరు కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. కొల్లిపర మండలం పిడపర్తిపాలెం గ్రామంలో ఆదివారం రేపల్లె డ్రైన్లో గల్లంతైన ఇద్దరు యువకుల్లో ఒక యువకుని మృతదేహం సోమవారం లభ్యమైంది. వివరాలకు వెళితే కొల్లిపర మండలం పిడపర్తిపాలెంలో ఇద్దరు యువకులు నీటిలో గల్లంతైన సంఘటన ఆదివారం జరిగింది. 16 సంవత్సరాల ఏమిలేని శామ్యూల్ గేదెలను శుభ్రపరుస్తూ నీటి వరవుల్లో కొట్టుకుపోయాడు. ఈత రాకపోవడంతో అతడు అరుస్తూ ఉండటంతో ఆ అరుపులు విని అతను రక్షించేందుకు వెళ్లిన మరో యువకుడు ఏమిలేని సాయి సునీల్ నీటిలో దిగి ఆ నీటిలో అతను కూడా గల్లంతయ్యాడు. అయితే ఏమిలేని సాయి సునీల్ మృతదేహాన్ని సోమవారం స్థానికులు గుర్తించారు. నీటిలో గల్లంతైన మరో యువకుడు శామ్యూల్ మృతదేహం ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. పవిత్ర కార్తీక మాస తొలి రోజు శుభదినాన్ని పురస్కరించుకుని కొల్లిపర మండలం అత్తోట గ్రామంలో వృషభోత్సవం కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వృషభాలకు రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం తొలి రోజును పురస్కరించుకుని కొల్లిపర మండలం అత్తోట గ్రామంలో వృషభోత్సవం పూజలు నిర్వహించారు. ఎద్దుల పండుగ సందర్భంగా గ్రామంలోని వృషభాలకు పూజలు నిర్వహించారు. పసుపు తైలాలతో మర్దన చేసి గోపురాన్ని శ్యామతీగలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఋత్వికులు వేద మంత్రోచ్చారణ పూజలు నిర్వహించగా ప్రకృతి సైజ్య నిర్వాహకులు ఎర్రు పాపారావు మాట్లాడుతూ గ్రామంలో వృషభాల వల్ల కలిగే ప్రయోజనం వివరించారు. ప్రతి గ్రామంలో ఒక నంది తప్పనిసరిగా ఉండాలని, కృషి శాస్త్రం ప్రకారం పంటలు పుష్కలంగా పండాలంటే సోమ బుధ గురు శుక్రవారాల్లో మృగశిర నక్షత్రంలో దుక్కిదున్ని పూజలు నిర్వహించాలని సూచించారు. నడవాలి అంటే, వ్యవసాయ పనులు జరగాలి అంటే మన వృషభరాజు అంటే మన ఎద్దు చాలా ప్రాముఖ్యత వహించేది. అలాంటి వృషభం ఇప్పుడు కనుమరుగైపోయింది. తిరిగి మళ్ళీ ఆ ఎద్దు యొక్క గొప్పతనాన్ని తెలియచెప్పడం కోసం కోవిడ్కు దీపావళి సేవలు వచ్చాయి. తెనాలి డివిజన్లో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. కోవిడ్ ల్యాబ్ పరీక్షలకు దీపావళి సేవలు రావడంతో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం కోవిడ్ పరీక్షలకు సెలవు కాగా శనివారం దీపావళి, ఆదివారం ప్రభుత్వ సెలవులు కావడంతో కోవిడ్ సమాచారం బయటకు వెల్లడి కాలేదు. 3 రోజులు సెలవు దినాల వల్ల కోవిడ్ కేసుల సంఖ్యను అధికారులు వెల్లడించిన పరిస్థితి ఏర్పడింది. అయితే పట్టణ వాసులు తెనాలి డివిజన్లోని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎటువంటి కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూడకపోవడంతో కోవిడ్ కేసులు లేనట్లు స్థానికులు భావిస్తూ యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఎలాంటి సామాజిక దూరం, మాస్కులు, శానిటైజర్లు లేకుండానే కోవిడ్ 19 నిబంధనలు యథేచ్ఛగా అతిక్రమిస్తున్నారు. ఇకనైనా కోవిడ్ నిబంధనలు పాటించి జాగ్రత్తలు పాటించాలని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల కోవిడ్ విభాగం అధికారులు సూచనిస్తున్నారు. ఇక సోమవారం తెనాలిలో నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 2 కాగా, దుగ్గిరాల్లో 1, కొల్లూరులో 2 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. హెచ్సీవీ న్యూస్ ని యూట్యూబ్ లో వీక్షించాలనుకునే ప్రేక్షకులు తెనాలి హెచ్సీవీ న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సీవీ న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైకుంఠపురంలో ఘనంగా ప్రారంభమైన కార్తీక మాస నిత్య దీపోత్సవం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మృతి చెందిన మహిళల మృతదేహాలకు నివాళులర్పించిన ఎమ్మెల్యే అన్నాభతన్ శివకుమార్. పవిత్ర కార్తీక మాసానికి భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికిన ప్రజలు. స్వరలయ ప్రొడక్షన్స్ బ్యానర్ను ఆవిష్కరించిన సంస్థ ప్రతినిధులు. హెచ్సీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.